కాలిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలు నిలవాలని నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలు నిలవాలని అక్షయుడాని కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసెను ఆశల వాకిలి తెరచినావు అనురాగ వర్షం కురిపిల్చినావు అక్షయుడాని కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసెను ఆశల వాకిలి తెరచినావు అనురాగ వర్షం కురిపిల్చినావు నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞత సంద్రమే నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలు నిలవాలని ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ఇదే యెహోవాకు అనే ఈ టీవీ పరిచయను వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, పోయిన వారం నుంచి ఈ వారం వరకు దేవుడు తన సజీవమైన రెక్కల చోటున మనలందరినీ భద్రపరుచుకున్నాడండి. చాలామంది లోకంలో బలవంతులైన వారు, అందమైన వారు, ఐశ్వర్యవంతులు, విద్యావేత్తలు, శాస్త్రజ్ఞానులు, భూపరిశోధకులు ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రోజు వరకు మనం కాపాడబడుతున్నామనంటే ఆయన యొక్క రెక్కల చోటను మనల్ని భద్రపరచుకోబట్టి, ఆయన నామమును మన నోట స్మరణ చేయబట్టి. ప్రియులరా, యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులని దైవవాక్యంలో చక్కగా చెప్పబడుతుంది. ప్రియులరా, యేసు యందు విశ్వాసముంచిన వాడు ఎన్నడనూ సిగ్గుపడడు, ఆయనను వెంబడించువారు ఎన్నడనూ తలదించుకోరు, ఎక్కడ ఓడిపోరు. బైబిల్ వాక్యంలో స్పష్టంగా చెప్పబడుతున్న మాటలు ఇవి. ప్రియులరా, ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మనం వినబోచున్నాం. ఈ వాక్యాన్ని వినుచున్న మీ అందరూ కూడా దయచేసి మీ చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథాలు, లేకుంటే మీ చేతుల్లో లేకపోతే మీ గృహాల్లో ఉన్నటువంటి ఎక్కడ ఉన్నా ఆ బైబిల్ గ్రంథాలు తీసుకుని తెరచి వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా చాలా శ్రద్ధాభక్తులతో వినాలి. ఎందుకంటే సమయం చాలా విలువైంది. దేవుని యొక్క రాకడ దినాల్లో మనం ఉంటున్నాం. ఎక్కడ చూసినా భయంకర విపత్తులు జరుగుతున్న కాలంలో ఉన్నాం. చాలా గత జరిగినటువంటి ఉపదేశ క్రమంలో మెసేజెస్లో కూడా విన్నారు, లోకంలో జరుగుతున్నటువంటి మరి అలజడులు, అనేకమైనటువంటి సంగతుల గురించి మనం వింటున్నాం. చాలా చాలా విషయాలు జరుగుతున్నాయి. వాటిని గురించి వింటూ ఉంటే మనకు భయాందోళన కలుగుతుంది. రేపు మరి ఈ ప్రపంచం యొక్క పరిస్థితి, మన దేశ పరిస్థితి ఏమవుతుందని కూడా తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాం. 196 దేశాలలో ఇండియా ఒక దేశంగా ఉంది. 196 దేశాలలో ఇంచుమించు 4-5 దేశాలు కరువు బారిన పడ్డాయి. ప్రపంచమంతా ఆందోళనగా, గందరగోళంగా, అసలు చిందరవందరగా మారుతుంది. ఆర్థిక సంక్షోభం ఒక ప్రక్క, మరొక ప్రక్క తెగుళ్ళు, రోగాలు, ఇంకొక ప్రక్క చూస్తే భూకంపాలు, మరొక ప్రక్క చూస్తే ఏ శత్రు దేశం వచ్చి యుద్ధం చేస్తుందో కూడా తెలియనటువంటి ఆందోళనకరమైన పరిస్థితులు ప్రతి దేశంలో నెలకొన్నాయి. ఇప్పుడు నెమ్మది లేని పరిస్థితుల్లో మానవులు బ్రతుకుతున్నారు. ఇప్పుడు నెమ్మది కావాలన్నా, సంతోషంగా మానవుడు బ్రతకాలన్నా, దేవుడు కోరినటువంటి విధంగా మన జీవనం కొనసాగాలన్నా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? నీతిమంతులు ఆకలి కొనరు, నీతిమంతులు దేవుని అందు విశ్వాసము కలిగి ఉంటారు, ధైర్యముగా ఉంటారు, నీతిమంతులకు ఏది కొదవై ఉండదు అని పరిశుద్ధ గ్రంథములో, బైబిల్లో చెప్పబడుతున్నటువంటి మాట. అదే మాటల్లో ఒక మాట చదువుకుందాం. మరి పరిశుద్ధ గ్రంథము నుంచి యోబు గ్రంథము 36వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట రాయబడుతుందండి. ప్రియులరా, ఈ మాటలు చాలా జాగ్రత్తగా
శ్రద్ధాభక్తులతో వినండి. నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చునబెట్టును, వారు ఘనపరచబడుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీతిమంతులు అనబడిన వారు ఎన్నడూ కూడా దేవుని దృష్టిలో లేకుండా పోరు. నువ్వు అనుకోవచ్చు, ఎంతో నీతిగా నేను బ్రతుకుతున్నాను, ఎంతో యథార్థతగా బ్రతుకుతున్నాను, ఎంతో పవిత్రంగా బ్రతుకుతున్నాను, కానీ నా జీవితంలో ఏ మేలు జరగటం లేటిదేంటి? మనుషులందరూ కూడా నన్ను గౌరవించటం లేదు. ఇతరులు, నా స్నేహితులు, నా ఇరుగు పొరుగు వారు, నాకు పరిచయమైన వారు ఎద్ది నన్ను ఇంత హీనసంగా చూస్తున్నారు. నువ్వు అనుకుంటున్నావా? భయపడద్దు. ప్రియులరా, నిన్ను హెచ్చించేవాడు దేవుడున్నాడు, నీ నీతిని చూచేవాడు దేవుడున్నాడు. నీతిలో రెండు రకాలు ఉన్నాయండి. చాలామంది అనుకుంటారు దాన ధర్మాలు చేస్తే నీతి అనుకుంటారు, అనాథ పిల్లలకు నాలుగు పూట్ల అన్నం పెడితే, లేకుంటే వారికి ఏదైనా సహాయం చేస్తే, బట్టలు కొనిస్తే, వారికి ఏది చేసినా కూడా అది పుణ్యము, అది నీతి అని అనుకుంటారు. అది కాదండి. ఎందుకంటే ఈ లోకంలో మనుషులు చెప్పే నీతి మురికి గుంటలో గుడ్డలాంటిది దేవుని దృష్టిలో. అది కాదండి. దేవుని దృష్టిలో ఉన్న నీతి ఏంటో తెలుసా? నీ తోటి వారిని ప్రేమించాలి, నీ దేవుడైన యెహోవాను నీ మనసంతటితో స్తుతించాలి, ఆరాధించాలి. రెండవది. మూడవది ఏంటంటే తెలుసా? మూడవది, ఈ లోకంలో మీరు అపవిత్రతకు దూరముగా ఉండి, పాపముకు దూరముగా ఉండి పవిత్రమైన జీవితాన్ని కొనసాగించాలి. నా దేవుడు కోరుకునేది అదేనండి. ఇంకేమీ చేసినా, ఎన్ని ఇచ్చినా అది ఆయనకు తృప్తి కాదు. దేవుడు అడిగేది అదే. అందుకొరకే కదండి 2023 సంవత్సరాల క్రితం క్రీస్తు శకం ప్రారంభంలో యేసు క్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి మన బ్రతుకులను వెలిగించి మనకంటూ ఒక డేట్, మనకంటూ ఒక ఇయర్, మనకంటూ ఒక ప్రస్తావన, మనకంటూ ఒక జీవిత చరిత్ర మిగిల్చి వెళ్ళాడు. ఆయన సాదృశ్యము, మాదిరికరం ఉంచి వెళ్ళాడు. ఇవన్నీ ఉంచడానికి కారణమేంటో తెలుసా? మనల్ని ప్రేమించాడు కాబట్టి పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చాడండి ఆయన. ఆ వచ్చినటువంటి ప్రేమతోనే, ఏమండి, ఆ వచ్చినటువంటి ఏమండి కరుణతో, కనికరముతోనే ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్న దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీతిమంతులను నేను చూడకుండా పోను. ఆమేన్. ప్రియులరా, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనుషులు పొగుడతారు కొంతమందిని, అబ్బా చాలా సహాయం చేస్తాడు, మంచి పుణ్యాత్ముడు, అతని విషయంలో అసలు ఏమాత్రం తప్పు ఉండదు, అతని దగ్గరికి వెళ్ళి చేయి చాపితే ఏదైనా చేయగలడు అంటారు. సరే, ఓకే, వెరీ గుడ్, నీకు డబ్బులు అవసరం ఉంది, డబ్బు సహాయం చేశాడు. లేకుంటే కనుక నీకు ఆహారం అవసరం ఉంది, ఆహారము ఏదో ఒకటి బియ్యం రూపంగానో వస్తువుల రూపంగా ఇచ్చాడు, ఓకే, వెరీ గుడ్. కానీ నీకోసమై ఏదైనా ప్రాణము ప్రాణం పెట్టగలడా? ప్రాణమే త్యాగమగి ఇవ్వగలిగిన వారి లోకపు చరిత్రలో ఎవరైనా ఉన్నారా అని అంటే, ప్రియులరా, చిన్ననాటి నుంచి నిన్ను పోషించటమే కాకుండా, వస్త్రములు ఇవ్వటమే కాకుండా, నీకు ఆరోగ్యం ఇవ్వటమే కాకుండా, భూమి మీద నీవు బ్రతకడానికి ఆయుష్నివ్వటమే కాకుండా, మరొకటి గొప్ప అవకాశం ఏది ఇచ్చాడు తెలుసా? ప్రియులరా, ఆ మహాదేవుణ్ణి తెలుసుకునేటువంటి నీతిని, నువ్వు తెలుసుకునే అవకాశాన్ని, జ్ఞానాన్ని ఇచ్చాడు. రెండవది, నీ కొరకే ప్రాణమే పెట్టేశాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మానవుడు చేసే ప్రతి పాపము నుంచి దేవుడే విడుదల చేయాలి, సృష్టికర్తనే విముక్తి చేయాలి. సృష్టికర్త అయిన దేవుడు పరిశుద్ధుడై ఉండాలి, పవిత్రమైన దేవుడై ఉండాలి. ప్రియులరా, వియోచించి చూడండి, ఎన్ని మార్గాల గుండా వెళ్ళండి, పరిశుద్ధుడు అనబడిన వాడు ఒకచోటే ఉంటాడు. ఆయనే ఈరోజు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారని చెప్పగలుగుతున్నాను. ప్రియులరా, మేము అన్యులుగా ఉన్నప్పుడు, సహోదరులరా, ఎన్నో చోట్లకి వెళ్ళాం, ఎంతోమంది దగ్గరికి వెళ్ళాం, ఎవరు మా దగ్గరికి రాలేదు. కానీ ఈరోజు నేను చెప్పుచున్న, ప్రకటించుచున్న యేసయ్య ఆయనే సాక్షాత్తు మా దగ్గరకు వచ్చేసాడండి. మన దగ్గరకు వచ్చేవాడైనా, మన అవసరతలు ఎరిగేవాడు, డబ్బున్నవాడు డబ్బున్నవాడిని అర్థం చేసుకుంటాడు, లేనివాడు లేనివాడిని అర్థం చేసుకుంటాడు. వారు వారి స్టేటస్ని బట్టి, స్థాయిని బట్టి వారితో సన్నిహితం కలిగి ఉంటారు. కానీ భూమి మీద దరిద్రముతో శాపగ్రస్తముగా పెంట కుప్పల మీద తిరుగులాడుతున్న మన బ్రతుకులను ప్రేమించి మన దగ్గరకు ఆయనే వచ్చేసాడండి. ఆమేన్. ప్రియులరా, ఏ స్థితికైనా నేను సరిపోయే దేవుడను. అబ్రహాముకు సరిపోయాడు, ఇస్సాకుకు సరిపోయాడు, యాకోబుకు సరిపోయాడు. ఈరోజు వారి దేవుడే మన దేవుడు. నా పేరు పాల్ సురేష్, నా దేవుడు ఏసయ్య. నువ్వు అనుకో, నా దేవుడు ఏసయ్య అను. ఈరోజు పలుకు, మోకాళ్ళొంచు, ప్రార్థన చేయి, నా దేవుడా, నా సృష్టికర్త, నా ప్రభువా, నా దగ్గరికి రా, నన్ను క్షమించు, నన్ను ఓదార్చు, ఆదరించు. నా స్థితిగతులను చూచే దేవుడు కదా, నన్ను లేవనెత్తు ప్రభువా. నువ్వు అడగగలిగితే ఖచ్చితంగా నీ నోటి ప్రార్థన ఆలకించి పొల్లెత్తు ఏమాత్రం కూడా దానిలో ఏమాత్రం తీసివేయకుండా నీకు సహాయం చేయగలిగిన మనసు కలిగి ఉండి సాక్షాత్తు వెంటనే నీ దగ్గరకు రాగలిగిన మంచి మనసు కలిగిన తండ్రి ఆయన ఒక్కడే. ఆమేన్. అందుకు ఎన్నో చరిత్రలు ఆధారం ఉన్నాయి. ప్రియులరా, నీతిమంతులు అడిగేవి ఏమి కూడా దేవుడు ఇవ్వకుండా మానడు.
ఒక మనిషి దగ్గరికి సాక్షి మరి మాటి మాటికి నువ్వు వెళ్తా ఉన్నావు అనుకోండి, ఏమంటారు తెలుసా వాళ్ళు? ప్రతిసారి వస్తున్నాడు ఏదో ఒక అవసరం కోసం అని అంటారు. ఒక్కసారి వస్తే గౌరవిస్తారు, రెండు మూడు సార్లు వెళ్ళావనుకో అర్థం ఏమంటారు తెలుసా? వీడికి ఏం పని లేదు, ఇప్పుడు చూసిన సోమరిపోతులాగా మా ఇంటికి వచ్చి అన్ని అడుగుతాం, వీడికి కష్టపడడం చేత కదా అని అంటారు. అవునా కదా? ఇదే సాక్షాత్తు ఒక ఒక చరిత్ర రాయబడుతున్నట్టు మాటలో ఒక భక్త్ సింగ్ అనేటువంటి ఒక మంచి భక్తుడు, చాలా చక్క మంచి భక్తుడు, అమెరికాకు సువార్త పరిచయం కోసం వెళ్ళారు. యాక్చువల్లీ ఇండియా వాళ్ళు ఏ దేశానికి వెళ్ళినా ఏమండి మన పై దేశాలన్నీ కూడా ఆర్థికంగా ద్రవ్య బలంలో బాగా ఎదిగినవి, ఏమండి డాలర్ రూపకంగా మనకంటే ఎక్కువనే, వాళ్ళ డబ్బు మన డబ్బు కంటే ఎక్కువ విలువైనవి. ఇక్కడ నుంచి ఎవరైనా అక్కడికి వెళితే ఎలా చూస్తారంటే దారిద్ర్య రేఖకు దిగువనున్న వారు ఇండియన్స్ అని అంటారట. అలా ఈయన సువార్త పరిచయకు వెళ్ళినప్పుడు ఎలాగే వస్తారు ఏదో సహాయం కోరి అని చెప్పి ఒకరు ఏం చేశారంటే వెళ్ళేటప్పుడు ఒక కవర్ని డబ్బులు పెట్టిస్తున్నారు, ఎందుకంటే వచ్చిందే డబ్బుల కోసమని. ఆయన అన్నాడంట, ఎందుకు నాకు ఇస్తున్నారు అన్నారు. లేదు లేదండి మీకు ఇవ్వాలని ఉంది. లేదు లేదు మీరు ఆలోచించేది కరెక్ట్ కాదు, నేను డబ్బుల కోసం రాలేదు అని అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు మనం బ్రతికేది డబ్బు కోసం కాదు. బ్రతుకు మన డబ్బును మనం బ్రతికించదు, డబ్బు మన జీవనాన్ని కొనసాగించదు. పరువు ప్రతిష్టలు నువ్వు అనుకుంటున్నావే, ఎంతోమంది స్నేహితులు నాకున్నారు నన్ను కాపాడగలరు, బంధువులు నాకున్నారు శరణగాలు రాగలరు, ఎంతోమంది నన్ను ఆదుకొనగలిగిన వారు ఉన్నారు, నా వయసు వినబడితే చాలు వంద మంది పోగొడతాను అనుకుంటున్నావే. ఆపదలు ఉన్నప్పుడు ఒక్కరు కూడా నీ దగ్గరకు రారుగాక రారు, ఎందుకంటే మంచి స్నేహితుడు ఒక్కడే కనుక. ఆయన ఎవరో తెలుసా? స్వార్థము లేనివాడు, మంచి ప్రేమను చూపించగలిగిన వాడు. స్వార్థపు ప్రేమ ఆయన దగ్గర లేదు, నిలకడగా ఉండే ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, అక్షయమైన ప్రేమ, నిన్ను ఎన్నడూ విడిచిపెట్టనటువంటి ప్రేమ. ఆ ప్రేమమూర్తి ఏమంటున్నాడు తెలుసా? పర్వతాలే తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు. ఎందుకని తెలుసా? నీవు నీతిమంతుడుగా బ్రతకను ఉద్దేశించావు కాబట్టి నీవు నాకు ఈశ్వరుడవు. ఆమేన్. ఆయనకి ఇష్టంగా మనం బ్రతకగలిగితే బైబిల్ వాక్యంలో స్పష్టంగా చెప్తున్నాడు నీతిమంతులను ఆయన ఎన్నడను విడిచిపెట్టడు. నీ పిల్లలు నీ మాట వినట్లేదా? నీ పిల్లలు నన్ను బాధ పెడుతున్నారా? నీతిగా బ్రతుకుతున్న నా పిల్లలు ఇంటి ఎలా ఉంటున్నారు అనుకుంటున్నామేమో. నీ పిల్లలను కూడా మార్చగలిగిన దేవుడు ఆయన. ఆమేన్. వారు ఈరోజు నీకు వ్యతిరేకంగా చేసే పనులే వారి బ్రతుకులో రేపు మారి ప్రభు పరిచర్యలో ఉండి సాక్ష్యము చెప్పుకునే విధంగా మారతాయండి. అది మర్చిపోకు, బాధపడద్దు, గుండె దిగులు చేసుకోవద్దు, మనసును ఏమండి నీరుగా మార్చుకోవద్దు. నీ హృదయానికి ధైర్యం కల్పించేవాడు ఆయన. నీ ప్రార్థన యావత్తు ఆయన సన్నిధిలో ఉంది, ఒక్క ముక్క కూడా పళ్ళు పోదు. సమాధానం ఇవ్వగలిగిన సమర్థుడైన వాడు నా దేవుడు, రోషము కలిగిన వాడు. ఆమేన్. అందుకే ఆయన అంటున్నాడు నీతిమంతులు నేను ఎన్నడూ విడిచిపెట్టను గాక. చదువుదాం అక్కడ, సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చునబెట్టును. ఆమేన్. దావీదు ఎక్కడ వాడండి? దావీదైన భక్తుడు మీకు పరిచయమేనా? పరిశుద్ధ గ్రంథంలో చూడండి, సొలొమోను గారికి తండ్రి ఎవండి, యెషయా గారికి కుమారుడు. ఆ దావీదు అనేటువంటి ఒక భక్తుడు చాలా హీన స్థితిలో గొర్రెలు మెప్పుకునేవాడండి. అతనికంటే ఆధారం లేదు, తండ్రి కూడా గౌరవించలేదు, అన్నదమ్ములు కూడా అంటున్నారు వీరు గొర్రెలు మేపుకున్నవాడరా, మనం రాజు దగ్గర రాజాసనం ముందు సైన్యాధిపతిలో మనం బలాజ్జులం అందగాళం అజానబావులం, మనకు ధౌర్యం ఉంది బలం ఉంది ఏమండి అన్నీ ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఈరోజు ఏది చేయాలన్నా మన ఇంటికి సహాయం ఏది తీసుకురావాలన్నా రాజుగారి దగ్గర మొట్టమొదటిగా విన్నపించుకునేది మనమే, వీడి వల్ల ఏమవుద్ది అని అనుకున్నారు. కానీ వారు రాజుగారి ముందు పేరు తెచ్చుకోవచ్చు, కానీ రాజుగారి సముఖంలో పేరు గాంచిన ఉద్యోగం ఉండొచ్చు, కానీ దావీదు అనేటువంటి ఆ వ్యక్తికి ఏ ఉద్యోగం లేదు. తండ్రి చెప్పిన బాధ్యత ప్రకారమై గొర్రెలను చక్కగా కాస్తున్నాడు. చలనక వాననక ఎండనక తన కర్తవ్యాన్ని ఖచ్చితంగా నిర్వర్తిస్తున్నాడు, తన డ్యూటీ కన్ఫామ్గా చేస్తున్నాడు. ఆ నీతి, ఆ సిన్సియారిటీ ఏమండి అర్థమైందా? ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత కాపాడుకున్నాడు. గొర్రెలు మేపటమే కాదండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నాడండి. ఆమేన్. గొర్రెలు మేపుకుంటున్నాడు, పాటలు పాడుతున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, దేవాది దేవుని కనపరుస్తున్నాడు. ఇంటికి వచ్చే వరకు అదే పని ఏమండి, కష్టాలు వచ్చినప్పుడు స్తుతి చేయడం కాదు, సంతోషంగా ఉన్నప్పుడు ఆనంద గానాలు పాడుకోవడం కాదు. కష్టం వచ్చినా ఆనందం వచ్చినా లేకుంటే కనుక ఏ విధమైనటువంటి పరిస్థితి వచ్చినా దేవుణ్ణి ఆరాధించే వారం ఉండాలి. కానీ మరి ఏ పరిస్థితులు మనం ఉండకూడదండి. చాలామంది ఏం చేస్తారంటే అవకాశాన్ని బట్టి దేవుని ఉపయోగించుకుంటారు, అది తప్పు అని నేను చెప్తున్నాను. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఏమన్నా తెలుసా? అట్లాంటి వారిని విశ్వాసఘాతకులు. ఎస్, ఈరోజు ఎంతోమంది దేవుని వాడుకునే వాళ్ళు ఉన్నారు, దేవుని వాడుకుంటున్నారు. వాడబడడానికి ఆయన అంత పిచ్చోడేం కాదు, కానీ పేరు చెప్పుకుంటారు అంతే, పేరు చెప్పి బ్రతికేస్తారు అబద్ధాలతో. అబద్ధాలు సపోర్ట్ చేస్తాడు ఆయన. పవిత్రతను ప్రేమించే దేవుడు అండి,
కలవరి సిలువలో మన పాపములు మోసుకుంటూ మనకు పవిత్రతను ఇవ్వడానికి ఆయన పవిత్రత మనకు ప్రసాదించి ఆయన ప్రాణం పెట్టేశాడు. ఆయన అట్లాంటి అబద్ధాలకి ఎందుకు ప్రోత్సహిస్తాడు? ప్రోత్సహించడు. కానీ వీళ్ళు ప్రోత్సాహకరంగా మార్చుకుంటారు, ఆయన పేరు ఉపయోగించుకుంటారు. అంటే చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్టు లెక్క. నీ బ్రతుకు ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? ఎలా బ్రతకగోరుతున్నావు? ఎలా జీవించగోరుతున్నావు? ఏ విధంగా ఉన్నావు నీవు? ఈరోజు నిన్ను నువ్వు పరీక్షించుకో. అటువంటి స్నేహితును స్నేహం చేయగలిగితే ఈరోజు నీతో మాట్లాడేటువంటి మాట ఏమిటో తెలుసా? ఎన్నో వాక్యాలు తీయన అవసరం లేదు, రెఫరెన్స్లో తీసేన అవసరం లేదు. ఒకటే ఒక్క మాట, నువ్వు నీతిగా బ్రతకగలిగితే దేవుడు నీ దగ్గర ఉంటాడు. ఆమేన్. ఎక్కడో పరలోక రాజ్యంలో మహిమ కలిగిన దేవదూతలతో 24 పెద్దలతోనూ సెరాపులతోనూ కేరుబులతోనూ ఏమని 4 జీవుల మధ్య సియోను శిఖరాగ్రమ పైన సింహాసనం వేసుకుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రకటన చేయబడుతున్న స్తుతించబడుతున్న నా దేవుడు మహాసింహాసనం అందు నుంచి దిగి వచ్చి నీ దగ్గరకు వస్తాడంట. ఇది ఎంత గొప్ప భాగ్యం అమ్మా. ప్రధానమంత్రి వస్తాడు నీ దగ్గరికి, ఏమండి ముఖ్యమంత్రి గారు వస్తారా? కనీసం నీ ఏరియాలో ఉన్నటువంటి కౌన్సిలర్ గారు రారు, వార్డు మెంబర్ నీ దగ్గరికి రాడు. ఓటు టైంలో తప్ప మిగతా రోజు వాళ్ళ మొహం నీకు కనబడదు, నువ్వు వెళ్ళి మాటి మాటి తిరగడమే. కానీ మహాదేవుడు నీ దగ్గరకు వస్తున్నాడు. ప్రియులరా, ఒకవేళ కనుక నీతిని తప్పి మనం బ్రతకగలిగితే, నీతి నాకొద్దో నువ్వు బ్రతికితే, నీ జీవితం ఎక్కడ ముగుస్తుందో తెలీదు. నీ జీవితం అంతా ఏరువులకి వెళ్ళినా ముళ్ళ పరిగినటువంటి జీవితాన్ని నువ్వు బ్రతకగలుగుతావు. ఎక్కడికి వెళ్ళి నీకు నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, దేవుడు నీతో ఉండడు. నీతిమంతులు ఎప్పుడు వర్ధిల్తారు? అవినీతిని అనుసరించే వారికి ఆపద ఎప్పుడు వస్తుందో తెలియదంట, మరణం ఎప్పుడు వస్తుందో తెలియదంట, వాళ్ళ జీవితం ఎప్పుడు ఏ క్షణంలో ఎలా మారుతుందో తెలియదంట, వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం ఎలా చిన్న భిన్నమవుతుందో కూడా తెలియదంట. ఏమండి, గాలి వచ్చి వెళ్ళిపోయినట్లుగా వారి కుటుంబాలు చల్ల చెదరైపోతాయట. ఈ లోకపు పుణ్యం, ఈ లోకపు నీతి మనకొద్దు. యథార్థమైన పరివర్తన కలిగి పరిశుద్ధులైన దేవునితో మన సహవాసం చేద్దాం. మరొక వాక్యం చదువుకుందాం చూడండి. అక్కడ చూడండి, అదే 36వ అధ్యాయంలో 13వ వచనంలో రాయబడుతున్న మాట, అయినను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధము నుంచి కొందరు. స్తోత్రం చెప్పండి. నీలో భక్తి లేకపోతే నీలో ఉండేది క్రోధమే, నీలో పవిత్రత లేకపోతే నీలో ఉండేది పాపమే. బైబిల్ వాక్యం చెప్తుంది, శాపమే పాపమై పాపమే పరిపక్వమై మరణమును కనును. ఆ మరణం ఎక్కడ తీసుకెళ్తుందో తెలీదా? తెలుసా మీకు? భయంకరమైన నరకాగ్నిగుండం. ఎల్లవేళలా ఏడవటమే, జుట్టు పీక్కోవటం, పండ్లు కొరుక్కోవటం, ఏడవటం, అయ్యో బాబు కాలిపోతున్నారే, ఎవరు నన్ను విడుదల చేయగలరు? ఎవరు నిన్ను విడుదల చేయలేరు. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, బ్రతుకునిచ్చాడు, రోజులు ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. యవనస్తుడా, ప్రియ యవనస్తుడా, యవనస్తురాలా, నీ బ్రతుకును ప్రభు వైపు త్రిప్పుకో. లోకము ప్రేమ ఏమండి నానా రకమైనటువంటి సమస్యలతో నిండిపోతున్నావా? హాయిగా ఉందని వెళుతున్నావా? పాపము హాయిగానే ఉంటుంది, చివరాఖరికి చేదైన మరణాన్ని తీసుకొస్తుంది. దయచేసి ప్రియులారా, రెండు చేతులు జోడించి మీకు మనవి చేస్తున్నాను, పాపాన్ని విడిచిపెట్టరండి. పాపం మీ జీవితాన్ని ఎక్కడ మింగుతుందో తెలీదు, మీ బ్రతుకుని ఎక్కడ నాశనం చేస్తుందో తెలీదు. ఎంతకాలం? సాతానుడు చాలా తెలివి కలిగిన వాడు, వాడు బ్రతుకును నాశనం చేసేవాడు. ఎంతమందిని పాడు చేస్తున్నాడు తెలుసా? ఇది చెయ్యి పర్వాలేదు, స్నేహితులతో సిగరెట్ తాగరా, ఏమవుతుంది? సరదాగా ఒక్కసారి తాగితే అబ్బో చాలా గొప్ప నీతిమంతుడు లేరా, ఇవన్నీ మాకు చెప్తున్నా, ఒకసారి త్రాగు ఏమవుద్ది, మేము త్రాగట్లా. అలా నెమ్మదిగా అలవాటు చేసి వాడిని త్రాగుబోతుని చేసేస్తున్నారు. వ్యభిచారంలో కూడా అంతే, అలా ఉన్నారు ఎలా ఉన్నారు, అక్కడ బాగుంది ఇక్కడ బాగుందని తీసుకెళ్ళి పాపపు పడగలు వేయిస్తున్నది. అక్రమ సంబంధాలు, తల్లి చెల్లి అనే సంబంధం లేకుండా, పెద్ద చిన్న అనే వాయ వరసలు లేకుండా ఈ స్థానసరమైన పాపం చేపిస్తుంది. గుర్తించారా మీరు? మీరు చేసే పని కరెక్టా కాదా? నేను చేసే పని తప్పు, నేను చేసే పని పాపమని గుర్తించగలుగుతున్నావా? అలా తీసుకువెళ్ళి పాపముకు అలవాటు చేసి, పాపపు జీవితానికి అలవాటు చేసి, జీవితంలో ఉన్నటువంటి ఈ యొక్క జీవితంలో మన దేహంలో ఉన్న అవయవాలన్నీ పాడు చేసి నాశనానికి ఈడ్చుకెళ్తుంది. ఇంకా గమనించట్లేదా? గ్రుడ్డితనంతో ఎంతకాలం వెళ్ళిపోతావు? కళ్ళు మూసుకుని ఎంతకాలం నీ జీవనాన్ని కొనసాగిస్తావు? నువ్వు చేసేది మంచి చెడునాడు గ్రహించకుండా నీ స్థానసరమైన జీవితంలో, నీ స్థానసరమైన ఆలోచనలతో ఎంతకాలం వెళ్ళిపోతావు? ఇకనైనా నిలబడి ఆలోచన చేయి. ప్రియులారా, ఈరోజు ఈ నీ సావుకుని ద్వారా యేసుక్రీస్తు ప్రభువని హెచ్చరిస్తున్నాడు, నీవు నీతిమంతునిగా బ్రతకను ఉద్దేశించాలంటే, ఇప్పుడు నీవు నీతిమంతుడిగా కావాలంటే, అయ్యా మరి నీతిమంతుడిని కావాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు నామములో ప్రభువు దగ్గరికి రావాలా? ఆయన కలువరి సిలువలో 2023 సంవత్సరాల క్రితం నీకోసమే కార్చినట్టు అమూల్యమైన రక్తంలో నువ్వు కడగబడాలి.
అప్పుడే నువ్వు పవిత్రంగా మార్చబడతావు, పరిశుద్ధుడు అవుతావు, పవిత్రమైన జీవితాన్ని కొనసాగించగలుగుతావు, పది మందికి మేలును పంచగలుగుతావు, ప్రభు రాజ్యానికి వారసుడు అవ్వగలుగుతావు, వందల మంది మధ్య ప్రపంచంలో 750 కోట్ల మంది మధ్య ఇతడు నా కుమారుడు నీతిమంతుడు అని చెప్పగలిగిన దేవుడికి సాక్ష్యం ఇస్తాడు. ఆమేన్. అట్లాంటి జీవితాన్ని పొందుకుందామమ్మా. ఎందుకు లోకముల ఆశల మేరకు పరిగెడుతున్నావు? నిలబడు, ఆలోచన చేయి. ఈరోజు నీ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నీతిమంతుడు నువ్వు బ్రతకు కోరితే నీకేది తక్కువ కాదని మాట్లాడుతున్నాడు. ప్రియ సేవ కూడా సావుకురాలా, నీతిని వదిలిపెట్టి బ్రతుకుతున్నావా? నీతి కలిగి ఉంటే సేవ జరగట్లేదు, నీతి కలిగి ఉంటే పోషణ జరగట్ల, నీతి కలిగి ఉంటే 10 మంది గౌరవించట్లేదు, నీతి కలిగి ఉంటే హ్యాపీనెస్ లేదు, ఎంజాయ్ లేదు, మంచి లైఫ్ లేదు నువ్వు అనుకుంటున్నావేమో. నీతి కలిగి నువ్వు బ్రతకగలిగితే వారికంటే గొప్ప స్థానము యేసు నామమున నీకే ఉంది. ఆమేన్. నా దేవుడు చూడలేనటువంటి గుడ్డివాడు కాదండి, చూడగలిగిన సమర్థుడు, చూచుచున్న దేవుడు. అన్యురాలైన హాగరు చెప్పిందండి, చూచుచున్న దేవుడు అండి. ఆయనకి ఆ రోజే పేరు పెట్టేసింది, చూచుచున్న దేవుడు అయ్యా నువ్వు. నా మొరవ విన్నావు, నా బిడ్డ మొరను విన్నావు, నా దగ్గరికి వచ్చేసావు నువ్వు. సాక్షాత్తు దేవునికి పేరు పెట్టింది, నీవెంత నేనెంత గొప్ప. అన్యురాలైన స్త్రీ పెట్టింది, చూచుచున్న దేవుడు. మన దేవుడు చూచుచున్న దేవుడు, ఎన్నడు ఏ క్షణంలో కూడా మన విడిచిపెట్టి వెళ్ళేవాడు కాడు. అట్లాంటి మహిమ కలిగిన మహాదేవుని దగ్గరకు వచ్చిన మనం ఆయన పాదాలు పట్టుకుందాం, మన పాపములు ఒప్పుకుందాం. దేవా, పరిశుద్ధమైనటువంటి నీవు నీ శరీరం నుంచి కాచిన అమూల్యమైన రక్తముతో నా అపరాధములను పాపములను క్షమించి నన్ను శుద్ధి చేసి పవిత్రమైన నీ పాదముల చెత్త శుద్ధిని గాను నేను వెంబడించే శిష్యుడు గాను అయ్యా నీతిగా ఈ లోకంలో బ్రతికి నీ సాక్షిగా ఉండడానికి సహాయం చేయి ప్రభువా. నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ సేవ వర్ధిల్లుతుంది, నీ కుటుంబం వర్ధిల్లుతుంది. సంఘబిడ్డలు పెరగట్లేదు, సంఘం చూస్తే ఎలాగ ఉంది, ఏంటి ఈ రిస్కులు, ఏంటి నా పిల్లలు, నా పరిస్థితి. ఖచ్చితంగా దేవుడు హెచ్చించే కాలం ఒకటి ఉందండి, దగ్గరకు వచ్చింది. నువ్వు ఎక్కువగా శ్రమ పెట్టబడుతున్నావు అని అంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడు అన్న మాట నిజమన్నామో. ఎస్, నువ్వు వర్ధిల్తావు, దేవుడు నిన్ను వర్ధిల్పజేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన దీవెనలు పంపిస్తున్నాడు అని అంటే మన శత్రువు అయినటువంటి మబ్బు మొహం వాడు ఒకడు ఉన్నాడుగా, వాడు ఇబ్బందులు పెడతా ఉంటాడు, సమస్యలు పెడతా ఉంటాడు, నలిపేస్తూ ఉంటాడు. ఎందుకంటే దానిలోకి వెళ్ళిపోయి మనకు దొరకవు కదా వాడికి, ఇక వాడు దొరకవు. వాడి మీద నువ్వు ఫైట్ చేసేవాడు కొట్టావు, ఇక వాడికి వాడి ప్రయత్నాలు కానీ వాడి ఉద్దేశాలు ఎక్కడా పనిచేయవు. కాబట్టి ఇక నీ మీద పగ తీర్చుకునే సమయం అదే. యోగు మీద తీర్చుకోవాలా? యోగు నిలబడ్డా? నిలబడ్డాడు. దీవించబడ్డా? దీవించబడ్డాడు. హెచ్చించబడ్డా? హెచ్చించబడ్డాడు. ఎందుకని? ఓర్పుతో నిలవబట్టే తన ఓర్పే తన జీవితానికి నిజమైన ఆశీర్వాదాన్ని తీసుకురాగలిగింది. నీ కుటుంబంలో ఉన్న సమస్యలు సాతానుని నలుపుతున్నాడు అనుకుంటున్నావేమో. మోకాలేసి ప్రార్థన చేయి, ప్రభు పాదాల దగ్గర మొరపెట్టు. నీ ప్రార్థన వినటం లేదు అనుకోవద్దు, నువ్వు చేసే ప్రతి ప్రార్థన ప్రభు సన్నిధిలో ఉంది. నా దేవుడు మంచి దేవుడు అండి, మన ప్రార్థన విని వెంటనే వచ్చేవాడు. అందరి దగ్గరికి మనం వెళ్ళాము, కానీ ఇప్పుడే మరొక చోటు చెప్తున్నాను, యేసయ్య మన దగ్గరకు వచ్చాడు. అందరి దగ్గరికి మనం వెళ్ళాం, ఆయన మన దగ్గరికి వచ్చాడు. మంచి దేవుడు ఆయన. ఆ పాదాల దగ్గర మొరపెట్టుకుంటే చాలు, ప్రభువా అంటే చాలు, నా కుమారుడా నేను ఉన్నాను, బాధపడుతున్నావా, ఎందుకు ఏడుస్తున్నావు నాన్నా, నేను చూస్తున్నాగా, నేనున్నానుగా, నువ్వెందుకు భయపడుతున్నావు, నీ చేయి పట్టుకున్నాను కదా, నేను విడిచిపెట్టాను కదా. అంత మంచి దేవుడు నా దేవుడు, అంత మంచి దేవుడు, చాలా జాలి, చాలా కనికరం, చాలా ప్రేమ, పరిశుద్ధతలో కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది ఆయన చరిత్రలో. అంత మంచి దేవునికి మనం ఏమిచ్చిన రుణం తీర్చుకోలేము. ఎక్కడ వారమండి, మనకంటే అందగాళ్ళు లేరా? ప్రియ సేవకుడా, సహోదరుడా, సహోదరి సేవకురాలా, ప్రియ సువార్తికులారా, ప్రార్థన చేయు, ప్రార్థన పెడలారా, మనకంటే అందగాళ్ళు లేరా? వాళ్ళ పిలవనవసరం అవసరం లేదా? ఆయనకి పిలవచ్చు, వాళ్ళ మాట వినరు, కానీ మనం మాట వింటామేమోనని ఆయన భారాన్ని మనం మోసి ఆయన గుండెలో ఉన్న వ్యాధులు పంచుకుంటామని నమ్మకంతో మనల్ని పిలిచాడండి యేసయ్యా. ఆయన నమ్మకాన్ని మనం భమిచ్చేది, ఆయన హృదయంలో ఉన్న భారం ఏంటో మనం తెలుసుకుందాం. ప్రభువా, నీ హృదయ భారం అంతా నా మీద వేసాయి, నేను మోస్తానైనా, నేను మోస్తాను, నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువాని ప్రార్థించి. నీ కొరకే ప్రతిరోజు కన్నీరు కాచే దేవుడు. ఏమండి, పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడకపోతే ఈరోజు నాతో ఎందుకు మాట్లాడదని బాధపడతారు. ఆయన కూడా అంతే, నా బిడ్డలు ఈరోజు ప్రార్థన చేయలేదేంటి, నాతో మాట్లాడలేదేంటి, ఎంత మంచి మనసు తెలుసు. వర్ణించడానికి నాకు సఖ్యం కావట్లేదు, కానీ నేను వర్ణించలేను కూడా ఆయన ప్రేమని. అంత మంచి దేవుడు. అమ్మా లేమ్మా, ప్రార్థన చెయ్యి, ఎన్నిసార్లు లేపుతాడో తెలుసా నిన్ను. అమ్మా నీ సమస్య ఏంటమ్మా, చెప్పమ్మా, నేను తీరుస్తాను,
ఎవరండి ఇంత మంచి హృదయంతో చెప్పగలిగిన వారు? అంత మంచి దేవుని దగ్గరికి వచ్చి నీవు ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు ఆవేదన పడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ధైర్యంగుండు, నీతిమంతులను ఎన్నడూ కూడా విడిచిపెట్టడు ఆయన. నీతిమంతులు ధైర్యముగా సింహము వలె ధైర్యంగా ఉంటారట. ఉందామా? ధైర్యంగా ఉందాం. లోకం అనే పాపాన్ని ఎదిరిద్దాం, శాపాన్ని ఎదిరిద్దాం, శాపములో బ్రతుకున్న మనుషులను యేసు నామములో విడుదల చేద్దాం. శాప బ్రతుకులు ఉన్న నీ జీవితాన్ని ఇప్పుడు విడుదల చేసుకునే అవకాశం ఇచ్చిన యేసయ్య చెంతకును వచ్చి మోకాలుంచి ప్రార్థన చేయి. ప్రియులరా, మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. అందరూ ఉన్న చోటను కళ్ళు మూసుకొని ప్రార్థన లేఖీభవించండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, రక్షకుడు అయిన ప్రభుని బంగారు పాదములకు వందనాలు నాయన. ఎంత ఇచ్చినా రుణం ఎంత తీర్చుకోలేం. అవినీతి మంతులముగా, అన్యాయముతో, అక్రమముతో, పాపముతో, లోభులుగా లోకములు అనేక మంది చేత తిట్లు తిని అవమానాలు పరచబడి భరించబడి దరిద్రముతో శాపముతో బ్రతుకున్న మమ్మల్ని ప్రేమించి ఈరోజు నీతిమంతులుగా చేసి చక్కగా నీ నామాన్ని స్తుతించుకుని ఆ పరిశుద్ధమైన పవిత్రమైన మా నోట పలకలేనటువంటి భాగ్యాన్ని మాకు ప్రభు అభాగ్యములో ఉన్న మమ్మల్ని ప్రేమించి ఆ పవిత్రమైన యేసు నామమును పలకగలిగిన భాగ్యాన్ని ఇచ్చావే. అందుకొరకు నీకు వందనాలు తండ్రి. యేసయ్యా, ఎవరైతే వారు కన్నీటితో ఏకీభవిస్తున్నారు ఈ రోజున, టీవీ ముందే మోకాళ్ళు వచ్చి ఏడుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వారందరి జీవితాలకు విడుదల కలుగు చేయండి. శాపమో, పాపమో, దరిద్రమో, చేతబడి శక్తిలో, క్షుద్ర శక్తిలో, దయ్యపు ప్రభావాలో యేసునామలు కూలిపోవుగాక. ఆమేన్. ఈరోజు వారి సమస్యల నుంచి యేసునామలు ఇప్పుడే నీ ప్రియ సౌకర్యంగా, నీ చేత పిలువబడిన సౌకర్యంగా యేసునామలు వాటి నుంచి విడుదల చేస్తున్నాను వారిని. ఆమేన్. ఇప్పుడే వారు యేసునామలు విడుదల పొందుగాక. వారి హృదయంలో ఆవేదన తీర్చబడుగాక. వారి మనసులోని కోరిక తీర్చబడుగాక. యవనస్సులు, బిడ్డలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఎవరెవరైతే ఏ కోరికలు ఏ ఆలోచనలు ఉన్నారో వారిని పరిశుద్ధపరిచి నీ కొరకు నమ్మకమైన పాత్రలుగా చేయండి. నా కుమారుడా, నా కుమార్తె, ఇది కాదు, ఇలా చేయి అని మీరు నేర్పించండి. డైరెక్షన్ మీరు ఇవ్వండి. తండ్రిగా సలహా ఇవ్వండి. వారు చేపట్టుకుని మీరు నడిపించండి. మేము పట్టుకుంటూ వదిలేస్తామయ్యా. ఇది రంగు పొంగులు కలిగిన లోకం. ఎక్కడ చూసినా మా కన్నులకు ఇంపుగా కలిగితే మేము వదిలేస్తాం. బాబో, అసమర్థతో వెళ్ళిపోతాం. కానీ నీవు పట్టుకుంటే మమ్మల్ని వదలవు నాయన. కాబట్టి ఈ టీవీ పరిచర్యలో అయ్యా, ఈరోజు ఈ వాక్యం వింటున్న వాళ్ళందరినీ మీరు పట్టుకోండి. ప్రతి సమస్య నుంచి విడుదల చేయండి. ఆదుకుని, ఆదరించి, బలపరిచి, ఆశీర్వదించి, నెమ్మది కలుగు చేసి జీవితాల్లో గొప్ప దీవుని అనుగ్రహించి ఘనతయు, మహిమయు, ప్రభావాలు మీరు పొందుకోనమని వారిని, మమ్మలను, మా అందరినీ కూడా ఈ పరిచర్య కూడా మీ చేతికి అప్పగించుకుంటూ మీరే దీవించగోరిన ఆశీర్వాదాలతో నీ మహిమ కలిగిన ప్రసన్నతతో నింపమని నీ సావుకుని మరుగుపరుచుకుని మాట్లాడేందుకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడి పొందుకున్నాము స్వామి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా చక్కటి సందేశాన్ని మీరు విన్నారు. ఈరోజు విన్నారు కదా, యేసయ్య మంచి దేవుడు, మంచి మనసు కలిగిన వాడు, నీ మాటను వినేవాడు, నీ ప్రార్థన ఆలకించేవాడు, మోకాళ్ళు నీ ప్రార్థన చేసిన నీ ప్రార్థన అంగీకరించాడు, ఇప్పుడే నీకు విడుదల కలిగింది అని నమ్ము. ఖచ్చితంగా మేము ప్రార్థన చేస్తాం. ప్రియులరా, ఇంకా ఏమైనా మీకు అవసరతలు ఉంటే కనబడుచున్నటువంటి ఫోన్ నెంబర్లకి ఖచ్చితంగా మీరు ఫోన్ చేసి మీ అవసరతలు చెప్పండి. మేము, మా సంఘబిడ్డలు కూడా చాలా మంచివారండి. ఒక్కసారి చెప్తే మర్చిపోరు. అంత మంచి సంఘబిడ్డలు మాకు ఇచ్చారు దేవుడు. ఆ బిడ్డలు కూడా ప్రార్థిస్తారు. మీరందరూ ప్రార్థన చేయండి. ఈ పరిచర్యకు ముందుకెళ్ళడానికి, ఈ పరిచర్యకు సహకరించినటువంటి వారు ఎవరో తెలుసా? మా సంఘబిడ్డలేనండి. చాలా మంచి మనసుతో అయ్యా మీరు పరిచర్యకి వెళ్ళండి, మేము సహకరిస్తాము. టీవీ పరిచర్యకి వెళ్ళండి. అనేక మంది సువార్త వినాలి. ఈ మాటలు అనేక మంది జీవితాలకు మేలు కలగాలి. అందుకు మేము పాలిభాగస్తులం అవుతామని చెప్పి వాళ్ళు అంగీకరించి మంచి మనసుతో ముందుకు వచ్చారు, సహకరిస్తున్నారు. ఇంకెవరైనా సహకరించకూడదు తలుచుకుంటే కనుక అకౌంట్ నెంబర్ అవన్నీ కూడా ఇచ్చాం. దయచేసి సహకరించండి. ఇంకా అనేక ప్రాంతాల్లో సువార్త పరిచర్య వెళ్ళడానికి, అనేక ప్రాంతాల్లో పరిచర్య విస్తరించడానికి మీ సహాయ సహకారాలు ఖచ్చితంగా యేసునామలో ప్రార్థించి సహాయం చేయండి, సహకరించండి. మీ అందరూ హృదయపూర్వక వందనాలు. మరొక్కసారి మనవి చేస్తున్నాను. మరి మందిరము లేక ఒక రూమ్ అద్దె తీసుకుని అందులో నడిపిస్తున్నాం. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. త్వరలో దేవుడు స్థలమును, మందిరం ఇచ్చేటట్లుగా ఈ పరిచర్య ప్రపంచంలో ఉన్న 196 దేశాలు, 256 దేశాలంటే ఖండాలు, ద్వీపాల్లో అనేక చోట్ల విస్తరించి తన నామానికి మహిమార్థకరంగా 750 కోట్ల మంది ప్రజలు చూచులాగా, విస్తరించులాగా మీరు అందరిలో ప్రార్థనలు పెట్టండి. మరలా ఇదే పరిచర్య వచ్చే వారం ఇదే సమయంలో అందరం కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ఆమేన్.